The total number of voters, including the service voters, is 2,41,855. టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు 298 ఉన్నాయి. అందులో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ 35 ఉన్నాయి, రూరల్ 263. ఈ ఎలక్షన్ లో ఫస్ట్ టైం న్యూ డిజైన్డ్ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఓటర్ స్లిప్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ కూడా చూడొచ్చు, బికాస్ దాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఆల్సో. ఈ అన్ని పోలింగ్ స్టేషన్లో యాక్టివిటీస్ని చూడడానికి వెబ్ కాస్టింగ్ ఇప్పుడు 100% పోలింగ్ స్టేషన్స్లో ఈసారి చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, ఈ అన్ని టీమ్స్ కలిపి ఒక 51 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు 7 AM నుంచి 6 PM వరకు పోలింగ్ జరుగుతాయి. పోలింగ్ ఏజెంట్స్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద పోలింగ్ స్టేషన్, ఎందుకంటే ఒక గంట ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేస్తారు, దానికి కొద్దిగా ఒక గంట టైం పడుతుంది. అందుకనే ఎక్కువ నంబర్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, అందుకనే కొద్దిగా టైం పట్టేటట్టుంది. పోలింగ్ పర్సనల్ ఆల్రెడీ 2 రౌండ్స్ ట్రైనింగ్, వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 ఆఫీసర్స్ ఉంటారు. టోటల్ 1192 మనకు రిక్వైర్మెంట్. తర్వాత 300 పీపుల్ ని అడిషనల్ గా రిజర్వ్ లో పెట్టుకున్నాం. 199 మైక్రో అబ్జర్వర్స్, అన్ని 199 లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిని కవర్ చేసేటట్టు వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ అడిషన్ టు దాట్ ప్రతి పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు ఐడెంటిఫికేషన్ కోసం, అట్లాగే మెడికల్ టీమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో సఫిషియంట్ లైట్, టాయిలెట్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ పెట్టడానికి చెప్పడం జరిగింది. దే హ్యావ్ కెప్ట్ ఇట్ రెడీ. పోలింగ్ స్టాఫ్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వాళ్ళే తయారు చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇస్తారు. అఫ్కోర్స్ మనకు అవర్లీ రిపోర్టింగ్ వస్తుంది. దానికి ఈసారి కొత్త టోటల్ అబౌట్ 3,366 స్టేట్ పోలీస్, అట్లాగే 15 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ హెస్ బీన్ డిప్లాయిడ్. అన్ని పోలింగ్ స్టేషన్స్ కవర్ చేసేటట్టు ఆ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా తయారు చేసి మనకు వచ్చింది జిల్లా నుంచి, విత్ ద అప్రూవల్ ఆఫ్ ద అబ్జర్వర్స్. ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుంచి కూడా ఒక 7 మందిని క్యాష్ ఎక్కువ సీజ్ అవుతున్నాయి, అందుకనే దాని మీద కొంత నిఘా పెట్టడానికి ఈ టీం కూడా వచ్చింది. మనం జిఎస్టీ టీం కూడా పెట్టాము, ఒక 2 టీమ్స్. అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ మటీరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో తిరగకుండా 821 పీపుల్ హ్యావ్ బీన్ బౌండ్ ఓవర్ బై ద పోలీస్. ఇది అన్రూలీ ఎలిమెంట్స్, ఎవరికి పాత రికార్డ్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లో అట్లాంటి వాళ్ళకి. 40,000 కంటే ఎక్కువ డిఫేస్మెంట్ కేసెస్ ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని క్లియర్ చేయడం జరిగింది. 111 బెల్ట్ షాప్స్ని క్లోజ్ చేయడం జరిగింది. 198 పోలీస్ టీమ్స్ తయారు చేసి వాళ్ళు తిరుగుతున్నారు. నంబర్ ఆఫ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూస్తే 105 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము. ఒక 100 ప్లేస్లో చెక్ పోస్ట్ పెట్టాము ఆన్ ద బార్డర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ. రేపు ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే రేపు 6 o'clock తర్వాత నో పర్సన్ హూ ఇస్ నాట్ ఎన్ ఓటర్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ షుడ్ బి అలౌడ్ టు స్టే దేర్. టోటల్ 185 కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్ టిల్ నౌ. దిస్ ఇన్క్లూడ్స్ పోలీస్ కేసెస్, ఎక్సైజ్ కేసెస్, ఆల్ ద థింగ్స్. 6.80 crores ఆఫ్ క్యాష్ హెస్ బీన్ సీజ్డ్ టిల్ నౌ. 4,560 లీటర్స్ ఆఫ్ లీకర్ హెస్ బీన్ సీజ్డ్. ఎలక్షన్తో సంబంధించి మిస్యూజ్ ఆఫ్ షార్ట్ మెసేజ్ సర్వీస్, దీని మీద ఇక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అంటే బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఎలక్షన్ రిలేటెడ్ రేపు 6 o'clock తర్వాత ఇవ్వడానికి వీలు లేదు.